हाई फ्रेंड्स वेलकम टू मै चैनल मनम मन वीडियो तेलुसुकोबोतुन्नाम रोज फ्लावर्स पेद्दगा पूयालंटे एलांटि एरुवुलु वेयाली मरियु कुंडीलो पेरुगुतुन्न मोक्कलकु एमेम जाग्रत्तलु तीसुकोवाली अनेदि ई रोज़ मनं तेलुसुकुंदाम ए मोक्कलैना सरे कुंडीलो पेंचुकोवाली अनुकुन्नप्पुडु चाला जाग्रत्तलु तीसुकोवाली अंदुलो प्रधानमैंदि मट्टि मिश्रमं ముందుగా మట్టి తయారు చేసుకునేటప్పుడు కుండీల్లోకి మట్టితో పాటుగా ఎరువులు కొద్ది మొత్తంలో ఇసుక తీసుకుని మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఈ ఎరువులకు సంబంధించి ఎక్కువగా పశువుల ఎరువైనా వాడొచ్చు లేదా మనం స్వయంగా తయారు చేసుకున్న కంపోస్ట్ ఎరువైనా సరే వాడుకోవచ్చు కుండీల్లో మట్టికి ఎక్కువ శాతం బంకమట్టి నల్లమట్టి కన్నా కూడా ఎర్రమట్టి అయితేనే మొక్క ఎదుగుదల పూత కూడా చాలా బాగుంటుంది అందుకే ఎర్ర మట్టిని మాత్రమే మొదటి అవకాశంగా తీసుకోండి లేదు నల్ల మట్టి వాడేలేకపోతే కొంచెం ఇసుక పాళ్ళు ఎక్కువగా కలుపుకోవాలి ఎందుకంటే నల్ల మట్టి లేదా బంక మట్టి తీసుకున్నప్పుడు మనం నీరు పోసినప్పుడు ఎక్కువగా నిల్వ ఉండిపోయి తేమ ఎక్కువై మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే కుండీల్లో పోసిన నీరు ఎప్పటికప్పుడు నిల్వ ఉండకుండా బయటికి వచ్చే సామర్థ్యం కలిగి ఉండాలి దీని తర్వాత చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కుండీల్లో మట్టి ఎప్పటికప్పుడు గట్టి పడిపోకుండా ఉండేలా చూసుకోవాలి దానికోసం మట్టిని ఎప్పటికప్పుడు లూజ్ చేసుకుంటూ ఉండాలి మరో ముఖ్యమైన విషయం ఏమంటంటే సాధారణంగా పువ్వులు పోసిన తర్వాత కుండీలకి గులాబీ పూలైతే మరి అలా వదిలేస్తూనే ఉంటాం కొయ్యకుండా దాని వల్ల ఏం జరుగుతుందంటే కుండీల్లో ఉన్న మొక్కల ఎదుగుదల క్రమంగా తగ్గుతుంది పువ్వులకే పోషకాలు ఎక్కువగా అందడం వల్ల కొత్త కొత్త కొమ్మలు చాలా తక్కువగా వస్తాయి అలా కాకుండా పూలు బాగా రెగ్యులర్ గా రావాలి అంటే ఒకసారి పూత అయిపోయిన తర్వాత చెట్టు మొత్తం ప్రూనింగ్ చేసుకోవాలి కొమ్మ కత్తిరి పూలు చేయాలి వాటితో పాటుగా మనం డైలీ ఇంట్లో రోజు వాడే టీ పౌడర్ ఉంటుంది కదా మనం వాడేసిన తర్వాత మిగిలిపోయిన పిప్పి దాన్ని కలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మనం వంటింట్లో వాడే ఉల్లిపాయ తొక్కలు అరటికాయ తొక్కలు ఇవి చూసారు కదా మనం అరటిపళ్ళు ఉల్లిపాయలు రెగ్యులర్ గా వాడుతూనే ఉంటాం వీటిలో ఫాస్ఫరస్ పొటాషియం నైట్రోజన్ చాలా మెండుగా ఉంటాయి వీటితో పాటు మనకి ఇంట్లో రెగ్యులర్ గా దొరికేవి బంగాళ దుంపలు ఇవి ఉడకబెట్టిన తర్వాత ముక్కల నుంచి వచ్చే తొక్కలను వేరు చేస్తాం కదా అవి కేవలం ఇవి మాత్రమే కాదు ఇవి ఉడకబెట్టినప్పుడు మనం వంపేసే నీళ్లు ఉంటాయి చూసారు కదా వాటిని కూడా చల్లార్చి మొక్కలకు పోసుకోవాలి ఈ మొత్తాన్ని కలెక్ట్ చేసుకుని వారం నుంచి 10 రోజులకు ఒకసారి కుండీలో ఉన్న మొక్కలకి ఎరువుగా అందిస్తే చాలు ఇవన్నీ కూడా మట్టిలో చాలా త్వరగా కలిసిపోయి ఎక్కువ న్యూట్రియెంట్స్ ని మొక్కలకి చాలా వేగంగా అందిస్తాయి ఈ ఎరువుని పూర్తిగా కుళ్ళిన తర్వాతైనా మొక్కలకి అందించవచ్చు లేదా ఇలా నేరుగా అయినా సరే మొక్కలకు అందించవచ్చు ఇలా నేరుగా అందించేటప్పుడు మాత్రం మొక్క చుట్టూ ఉన్న మట్టిని పూర్తిగా లూజ్ చేసుకొని ఓ పక్కకు తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి కుండీల్లో ఉన్న మొక్కలు మాత్రం ఎప్పుడు కూడా లూజ్ గా ఉంటేనే మొక్క త్వరగా ఎదుగుతుంది వాటికి మనం అందించిన పోషకాలను కూడా తొందరగా గ్రహించే అవకాశం కుండీల్లో మనం ఏ మొక్కలు పెట్టి పెంచుకున్నా సరే వాటికి పోషకాలు ఎంత అవసరమో గాలి వెలుతురు తగు మాత్రం నీరు కూడా అంతే అవసరం వీటిలో ఏవి ఎక్కువైనా కూడా మొక్క చనిపోతుంది చుట్టూ కూడా ఈ మిశ్రమాన్ని వేసేసిన తర్వాత మళ్ళీ యథాప్రకారం మట్టి వేసి కప్పేసేయాలి ఇదే విధంగా అన్ని మొక్కలకి వేసేసుకోవాలి కుండీల్లో ఉన్న మొక్కలన్నిటికీ కూడా ఇలాగే చేసుకోవాలి వారం లేదా 10 రోజులకు ఒకసారి ఇలా అందించినా చాలు మొగ్గలు బాగా రావడమే కాకుండా పువ్వులు కూడా చాలా పెద్దగా పూస్తాయి వీటి కోసం మనం ఊకే ఖర్చు చేయాల్సిన అవసరం కూడా ఏమీ లేదు అన్ని వంటింట్లో లభించేవే మరో విషయం ఏమిటంటే ఒక్కోసారి మొక్క పెట్టిన తర్వాత ఇలా ఎరువులు అందిస్తూ ఉన్నప్పుడు మొక్క పొడవుగా పెరుగుతుంది కొమ్మలు తక్కువగా ఉండి ఎప్పుడు కూడా కుండీని మించిపోయిన స్థాయిలో మొక్కను పెరగనివ్వకుండా ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలి ఇలా కొమ్మ కత్తిరింపులు చేయడం వల్ల చివుర్లు ఎక్కువగా వచ్చి వాటి నుంచి పూత వచ్చేస్తుంది సో ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే కుండీల్లో ఇవి మాత్రమే కాదు ఏ మొక్కలనైనా చక్కగా పెంచుకోవచ్చు అయితే కాలానుగుణంగా కుండీల్లో ఏమే మొక్కలు పెంచుకోవచ్చు ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు కానీ వర్షాకాలంలో బాగా వర్షాలు పడటం వల్ల తేమ ఎక్కువైనప్పుడు కానీ వచ్చే ఇబ్బందుల్ని ఎలా ఎదుర్కోవచ్చో ముందు ముందు వీడియోలో చూద్దాం సో ఫ్రెండ్స్
ఈరోజు వీడియో ఇదండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే మాత్రం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.